హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ ఎప్పట్లానే చక్కటి ఆశీర్వచనాలు అందజేయడానికి, అలాగే ప్రేక్షకుల యొక్క సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, దేవి ఉపాసకులు, శ్రీ కొడకండ్ల శ్రీరామ శరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే లైవ్ ద్వారా మీరు కూడా గురుగారితో మాట్లాడాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే శతమానం భవతి కార్యక్రమానికి కాల్ కలిసిన వారు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టేనా మాట్లాడండి. చాలామంది కూడా కాల్స్ చేస్తూ ఉంటారు, మరి ఎవరి సమయాన్ని కూడా వృధా చేయకుండా దయచేసి శ్రద్ధగా వినాలి అనుకునే వారు కూడా టీవీ దగ్గర నుంచి దూరంగా వచ్చి మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలు గురుగారి మాటల్లో తెలుసుకోవచ్చు. నమస్తే గురుగారు. జై గురుదత్త. ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక చక్కటి శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థ స్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ స్వామినే నమః. ఆయి ఆనందవల్లి అమృతకర తల్లి ఆదిశక్తి పరాయి మాయా మాయా స్వరూపీ స్ఫటిక మణిమయీ మాతులుంగీ మతంగీ జ్ఞానీ జ్ఞానస్వరూపీ నలిన పరిమళి నాద హుంకార తంత్రి యోగీ యోగాసనస్థా సౌందరీ ఐం నమస్తే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు బాలా త్రిపుర సుందరి మహాదేవికి శిరస్సు వంచి అనేక అనేక సాష్టాంగ ప్రణామములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులకు, శతమానం భవతి ప్రేక్షకులకు, మనము కట్టేటువంటి ఆ మహాదేవుడి ఆలయానికి సభ్యత్వము తీసుకున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి అనేక అనేక ఆ తల్లి దీవెనలుండాలని మనసారా ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. గురుగారు, ప్రస్తుతం మనం ధనుర్మాసంలో ఉన్నాం. ఈ ధనుర్మాసం విశిష్టత గురించి తెలియజేయండి. అలాగే మనకి ధనుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలు కూడా చేపట్టారు కదా, మరి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, శుభకార్యాలు ఎందుకు చేయరో కూడా మాకు తెలియజేయండి గురుగారు. ధనుర్మాసము అంటే మనకు 12 రాశులు ఉంటాయి కదా, అందులో ఈ 12 రాశులు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులలో సూర్యభగవానుడు ప్రవేశించేటువంటి సమయం ఉంటుంది. అందులో ఈ ధనస్సు రాశిలో ఎప్పుడైతే సూర్యనారాయణమూర్తి ప్రవేశిస్తాడో దానినే ధనుర్ సంక్రమణము అంటారు. ఈ ధనుర్ సంక్రమణము వచ్చింది మనకు ఆల్రెడీ. అయితే నిన్నటి రోజు అమావాస్య. అయితే ఈ ధనుర్ సంక్రమణములో ఆ ధనస్సు రాశిలో సూర్యనారాయణమూర్తి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పటి నుంచి ధనుర్ సంక్రమణము అని శుభకార్యాలు ఎక్కువగా చేయరు వాస్తవానికి. అయితే ఈ ధనుర్ సంక్రమణములో శుభకార్యాలు చేయకూడదనేటువంటి మాట శాస్త్రము చెబుతున్నా, కానీ విశేషమైనటువంటి పుణ్య ఫలము సంపాదించేటువంటి మాసములో మాసము ధనుర్మాసము అని మనకు ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. అందులో ఈ ధనుర్మాసములో గోదాదేవి అమ్మవారు ఉంటుంది. బాగా గోదాదేవి అమ్మవారు కొప్పు మీనాక్షి అమ్మవారు ఇలా ఉంటుంది, ఆ కొప్పు ఒక సైడ్ తిరిగి ఉంటుంది కదా, అలా ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారిని ఆరాధించిన అలాగే తిరుప్పావై అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది. తిరుప్పావై అది పలికినా కాస్త కఠినంగా ఉంటుంది, తమిళములో ఉంటుంది అది, పలకడానికి ఇబ్బందికరంగా ఉన్నా ఒకవేళ శ్రవణము చేసినా మనకు చాలా అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి. అయితే దశ అవతారాలలో వెంకటేశ్వర స్వామిని గనక ఈ ధనుర్మాసములో ఆరాధిస్తే అనేక సంపదలు ఆ గోదాదేవి లక్ష్మీ రూపములో వచ్చి
మన కుటుంబములో అష్టైశ్వర్యాలు సమకూర్చే విధంగా తిరుప్పావై వినడం వలన చదవడం వలన ఈ ధనుర్మాసములో వస్తుంది ఈ ధనుర్మాసమంతా కూడా శుభకార్యాలు అంటే శూన్య మాసం అంటారు ఎప్పటి నుంచి ఈ రోజు నుంచి నిన్నటి రోజు అమావాస్య కదా మరి అమావాస్య అయిపోయిన తర్వాత మనకు పుష్య మాసం అనేది వచ్చింది ఈ మాసాంతము రోజులు కూడా వివాహాలు కానివండి ఎంగేజ్మెంట్ కానివండి శుభకార్యాల పరంగా గృహ ప్రవేశాలు కానివండి భూపూజ శంకుస్థాపన విషయాలు కానివండి కొనుగోలు భూ కొనుగోలు లావాదేవీలు కానివండి ఒక గృహము కొనుగోలు విషయంలో కానివండి ఇలాంటి విషయాలల్లో మాత్రమే ఈ మాసాంతము రోజులు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఒక గృహము కొనుగోలు చేయాలి చూడవచ్చు అది మనకు నచ్చింది అంటే దాన్ని అక్కడ ఆపి శూన్య మాసం అయిపోయిన తర్వాత మరి ఎప్పుడైతే పుష్య మాసం వెళ్ళి మాఘ మాసం వస్తుందో మళ్ళీ మాఘ మాసం అంటే శుభకార్యాలన్నీ చేసుకునేటువంటి మాసము కాబట్టి తప్పనిసరిగా చేసుకోవచ్చు ఈ మాసాంతము రోజులు మనకు సంబంధించిన పనులు మన కుటుంబంలో జరిగేటువంటి శుభకార్యాలను ఆపడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ ధనుర్మాసములో ధనుర్ సంక్రమణము ఎప్పుడైతే వచ్చిందో ఆ మాసాంతము రోజులు గోదాదేవి అమ్మవారిని వెంకటేశ్వర స్వామి వారిని గనక ఆరాధిస్తే ఈ నెల రోజులు ఎవరైతే స్వామిని చక్కగా ఆరాధిస్తూ తులసిమాలతోటి ఆరాధన స్వామివారికి లక్ష్మీదేవికేమో కమలం పూలతోటి ఆరాధన నేతితోటి దీపారాధన వెలిగించడము కరావలంబన స్తోత్రము వినడము లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడము శ్రీ సూక్తం అనేటువంటిది ఒక గొప్ప సూక్తం ఉంటుంది అది వినడము వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన సూక్తము పురుష సూక్తము అనేది వినడము ఏదైనా పుణ్యక్షేత్రాలలో వైష్ణవ పుణ్యక్షేత్రాలు దర్శించడము అలాగే ఏదైనా నదీ క్షేత్రానికి వెళ్ళి మంగళ స్నానము మాదిరిగా చేయడము సముద్ర స్నానము చేయడము అందులో ఇప్పుడు పరిగిరాని రోజులు అంటున్నాం కదా మనకు వైకుంఠ ఏకాదశి కూడా మనకు రెండవ తేదీ వస్తుంది మరి వైకుంఠ ఏకాదశి అంటే మామూలు విషయం కాదు మన భగవద్బంధువులు శైవ సాంప్రదాయం పాటించేటువంటి వారు వైష్ణవ సాంప్రదాయం పాటించేటువంటి వారు ప్రతి ఒక్కరూ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారము గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఒక కుతూహలము ప్రతి ఒక్క భక్తునికి ఉంటుంది మరి పరిగిరాని రోజులైనప్పుడు అంత పవిత్రమైన తిథి ఎలా వచ్చిందంటారు అంటే ఈ మాసాంతము రోజులు మన కుటుంబంలో శుభకార్యాలకు పనికిరావు కానీ దేవతలు మన మాట విని మనకు మన మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చేటువంటి చక్కటి మాసము కాబట్టి శుభకార్యాలలో మనం ఆ బిజీలో పడిపోకుండా ముహూర్తాలు లేవు అంటే దేవుణ్ణి ఆరాధిస్తే సంవత్సరానికి సరిపడే సంపాదిస్తారట అటువంటి మాసమే కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి మిగతా పండుగలు ఏవైతే వస్తున్నాయో అవన్నిటిని మనం పరిగణనలోకి తీసుకొని భగవన్నామస్మరణము చేస్తే ఈ యొక్క పుష్యమాసము ఈ వైకుంఠ ఏకాదశి తర్వాత కూడా మాసాంతము రోజును వైష్ణవ సాంప్రదాయాలను పాటించి మనము విష్ణు సహస్రనామ పారాయణము ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ శుక్రవారము కానీ లేదా శనివారము కానీ పఠించడం వలన అనేక సంపదలు సంపదలకు అధిపతి అయినటువంటి మహాలక్ష్మి వైకుంఠములో నివసిస్తున్నటువంటి ఆ తల్లి తన భర్త అయినటువంటి విష్ణుమూర్తిని వెనువెంట తీసుకొని మన వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వస్తుందట అటువంటి పుణ్యమాసమే దీనిని ధనుర్మాసము అంటారు ఈ ధనస్సు రాశిలో నుంచి మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించే వరకు మకర రాశిలో సూర్యనారాయణమూర్తి ఎప్పుడు ప్రవేశిస్తాడు జనవరి 14 అంటే దానిని మకర రాశిలో వస్తుంది కాబట్టి అప్పటి వరకు శుభకార్యాలు పనికిరావన్నారు కానీ దేవుడి సేవ వందకు 100 రెట్లు ఎక్కువ చేస్తే ఈ మాసాంతము రోజులు ఓం నమో నారాయణాయ అని ఒక్కసారి పఠిస్తే 108 సార్లు పఠించినట్టు అంటే ఈ మాసాంతము రోజుల పవర్ అది కాబట్టి ప్రియ భగవద్బంధువులు ఈ ధనుర్మాసములో నేను చెప్పిన విధంగా పాటించి పునీతులగండి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దీవెనలతో పాటు అష్టైశ్వర్యాలు మీకు సమకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనగానే అందరూ తిరుమల వెళ్ళాలనేటువంటి కుతూహలం ఉంటుంది తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమని అందరికీ తెలిసినటువంటి విషయమే ఎవరు కాదంటారు తిరుమల దర్శనం అంటే ఎవరు వద్దంటారమ్మా కదా హిందూ ధర్మంలో హైందవ సాంప్రదాయాన్ని పాటించే భగవద్బంధువులు తిరుమల దర్శనం అందులో వైకుంఠ ద్వార దర్శనం అందులో ఈ రెండవ తేదీ కావాలంటే ఎవరు వద్దంటారు కాకపోతే చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ప్రియ భగవద్బంధువులు కొండపైన ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలంటే ఆయన అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళే వెళతారు మన మీద అనుగ్రహం లేదని కాదు మన మీద ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవకాశం ఇస్తారు అందుగురించే పూర్వకాలంలో వైకుంఠ ఏకాదశి ద్వారాలు మాత్రమే తెరిచేది ఇప్పుడు అలా కాదు వైకుంఠ ఏకాదశి నుంచి 9 రోజులు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి కాబట్టి
అలాగే మీరు అదే రోజు వెళ్ళకుండా మిగతా రోజులు వెళ్ళండి లేదా మీరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలు ఎన్నో ఉన్నాయి చాలా మంది భగవద్ బంధువులు ఉత్తర ద్వారం ఉంది ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోండి ఏది ఏమైనప్పటికీ వైకుంఠ ఏకాదశి రోజు మీ కుటుంబములో ఒక మంచి పరిస్కారం చెప్పేస్తాను భగవద్ బంధువులకు మీరు ఇంట్లో ఉన్నా కూడా ఒక చక్కగా ఆవు పాలు తీసుకోండి గోధుమ పిండి ఒక 1/2 కిలో తీసుకోండి దాని ఆవు పాలల్లో తడపండి కాస్త పంచదార కలపండి ఒక ముద్దలాగా చేయండి దానికి ఒక ప్రమిదలాగా తయారు చేయండి ప్రమిదలో 7 ఒత్తులు వేసి నేతిలో ముంచండి నేతిలో ముంచిన తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణము పూర్తిగా చదివి పురుష సూక్తం అనేటువంటి పారాయణం చాలా అద్భుతంగా ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు పురుష సూక్త పారాయణం తోటి అభిషేకం గనుక వెంకటేశ్వర స్వామిని నీ ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాన్ని గనుక అభిషేకం చేశావా స్వామి వారు అన్నమయ్య కీర్తనలు పాడితే వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి అన్నమయ్యను ఎలా కౌగలించుకున్నాడో అలా మన కుటుంబంలో తిష్ట వేసుకొని ఉంటాడట అంత అద్భుతమైనటువంటి పురుష సూక్తం సహస్ర శీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాతు సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం అనేటువంటి మంత్రము చాలా అద్భుతంగా ఉంటుంది అది విని అభిషేకము చేసి తులసి దళాలు పెడితే ఆ స్వామివారు తన్మయత్వము చెంది ఆనందములో అనేక సంపదలు ఇస్తాడు కాబట్టి ప్రియ భగవద్ బంధువులు ఆ పరిస్కారం చేసుకోండి పునీతులు కండి జై గురుదత్త మన కార్యక్రమంలో మొదటి కాల్ కూడా సిద్ధంగా ఉన్నారు గురుగారు మాట్లాడదాం హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు నా పేరు కోడేశమ్మ అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా నేను మా వారి గురించి తెలుసుకోవాలి ఓకే నక్షత్రం చెప్పండి అమ్మా నక్షత్రం తెలియదు మేడం ఓకే గురుగారు నారు మాట్లాడండి అమ్మా జై గురుదత్త జై గురుదత్త జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అమ్మా మీ పేరు నా పేరు కోడేశమ్మ అండి కోడేశ్వరం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారా ఉన్నారండి ఓకే వారి నామధేయంలో మొదటి అక్షరం మాత్రమే చెప్పండి వెంకన్న స్వామి తిరుమల వెంకన్న స్వామిది పేరు వస్తుందండి అంటే వెంకటేశ్వర స్వామిలో మొదటి అక్షరమేనా అక్షరం అది రాదండి శ్రీనివాసుడు వస్తాది శ్రీనివాసుల్లో మొదటి అక్షరం తీసుకోమంటారా ఏ అనే వస్తుందండి ఏ ఏలో వెంకటేశ్వర స్వామి పేరేమొస్తుంది ఆ ఏడుకొండల ఓకే ఓకే ఆ ఈ ఊ ఏ కృత్తిక ఆ ఈ ఊ ఏ కృత్తిక కృత్తిక నక్షత్రంలో అశ్వని భరణి కృత్తిక పాదం మేషం వృషభ రాశి వస్తుంది ఉద్యోగపరంగా గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ రంగంలో ఉద్యోగమా అమ్మా ఆయన ప్రైవేట్ గానే చేస్తున్నారు ఓకే మీ గోత్రం చెప్పండి అమ్మా మలిపూల గోత్రం ఇంటి పేరమ్మా ఇంటి పేరు రేగల్పట్ బొమ్మనేనండి మీ ఇంటి ఇలవేలు పేరమ్మా ఓకే వైకుంఠ ఏకాదశి దగ్గరికి వస్తుంది స్వామివారి ఆరాధన చేయండి మంచి పరిస్కారం చెప్తాను ఉద్యోగపరంగా చింతించవలసిన అవసరం లేదు వృషభ రాశి రాశ్యాధిపతి శుక్రుడు నక్షత్రాధిపతి కూడా సూర్యుడు కాబట్టి మంచి ఆరాధన ఇది ధనుర్మాసము ఈ ధనుర్మాసములో సూర్యనారాయణమూర్తికి ఆదివారము రోజు రాగి కలశములో నీళ్లు పోసి 7 పుష్పాలు అవి కూడా జిల్లెడ పుష్పాలతోటి ఆరాధన చేయండి సూర్యుడు స్తోత్రం ఉంటుందమ్మా ఆ స్తోత్రము నేను చెప్తాను తర్వాత మీరు యూట్యూబ్లో వినండి అది చాలా అరుదు దొరికేది ఆ రాగి కలశంలో 7 పుష్పాలు వేసి కింద పసుపు కుంకుమ వేసి దానిపైన ఈ కలశం పెట్టి దాని చుట్టూ 7 ప్రదక్షిణాలు చేయమనండి ఆ ప్రదక్షిణాలు చేసినప్పుడు నేను చెప్పేటువంటి స్తోత్రాన్ని శ్రద్ధగా వింటూ చేయమనండి సుందర ఛాయాధిపతే కార్యకారణాత్మక జగత్ ప్రకాశ సింహ రాశ్యాధిపతే ఆర్య వినుత తేజ స్ఫూర్తే ఆరోగ్యాది ఫలద కీర్తే సారస మిత్ర మిత్రబానో సహస్ర కిరణ కర్ణసూనో క్రూర పాప హరకృషానో గురుగుహమోదిత స్వభానో సూర్యజనేడిత సుదినమనే సోమాదిగ్రహ శిఖామనే ధీరార్చిత కర్మ సాక్షినే దివ్యతర సప్తశ్వరరదినే సౌరాష్ట్రార్ణ మంత్రాత్మనే సౌవర్ణ స్వరూపాత్మనే భారతీశ హరిహరాత్మనే భుక్తి ముక్తి వితరణాత్మనే సూర్యమూర్తి నమోస్తుతే ఇది 7 ప్రదక్షిణాలు చేసుకుంటూ రాగి కలశం చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నీళ్లను ఆదివారం సాయంకాలం వరకు అలాగే ఉంచి సాయంకాలము స్నానం చేసేటువంటి ఆ బకెట్లో కలుపుకొని తలస్నానం చేయమని చెప్పండి
కొంత సూర్య దోషము కూడా తొలగిపోతుంది ఉద్యోగపరంగా అతిశీఘ్రంగా శుభ ఫలితాలు స్వీకరించడానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి జై గురు దత్త అమ్మా మరి పరిష్కారం తెలుసుకున్నారు కదా గురుగారిని ప్రశ్న అడగమంటారా గురుగారిని ఒక్క ప్రశ్న అండి గురుగారు మేము డబ్బులు ఇచ్చామండి అయ్యి తిరిగి రావట్లేదు శతమానం భవతిలో మరో రెండో ప్రశ్నకి ఛాన్స్ ఉండదమ్మా మళ్ళీ కావాలంటే మరొకసారి మీరు ట్రై చేసి ఇంకొక రోజు మీరు మీకు కావాల్సిన సమాధానం తెలుసుకోవచ్చు మరొక కాలర్ తో మాట్లాడదాం గురుగారు హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు నేను ఈస్ట్ గోదావరి నుంచి అండి నా పేరు జలశ్రీ అండి ఓకే మా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వారి నక్షత్రం చెప్పండి నా గురించి అండి ఓకే నక్షత్రం తెలుసా చెప్పండి నా పేరు జలశ్రీ అండి గురుగారితో ఒకసారి మాట్లాడానండి గురుగారితో మాట్లాడతానండి ఒకసారి అలాగే పర్వాలేదమ్మ మాట్లాడ తల్లి జై గురు దత్త గురుగారండి నమస్కారం అండి నమస్తే అమ్మ జై గురు దత్త శ్రీ గురు దత్త అండి అడగండి తల్లి మీ పాదాలకు శతకోటి నమస్కారాలు అండి శివార్పణం మీ నమస్కారాలు ఆ శివయ్యకి వెళ్ళిపోయాయి చెప్పండి అమ్మా అయితే గురుగారి మొన్న నేను కాల్ చేశానండి శ్రావణంలో కుదురుతుంది అన్నారండి నాకు వివాహం అయితే ఇప్పుడు ధనుర్మాసంలో కుదిరిందండి ఇప్పుడు అమావాస్య ముందు కుదిరిందండి ఓకే చాలా సంతోషం ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఫోన్ చేశానండి ఓకే ధన్యవాదాలు తెలియజేసుకుంటావా చాలా సంతోషం అయితే ఒకసారి మ్యాచ్ కూడా ఎలా ఉందో మీరు చూసి చెప్తారనండి పర్వాలేదమ్మా ఇప్పుడు ఎవరైతే నిశ్చయమయ్యారో వారి నక్షత్రం తెలుసా అమ్మా ఆ తెలుసండి చిత్త నక్షత్రం నాలుగో పాదం అండి తులా రాశి మీ నక్షత్రం ఏంటి నా నక్షత్రం విశాఖ నక్షత్రం మూడో పాదం అండి ఇద్దరిది తులా రాశి అవునండి ఇద్దరిది విశాఖ నక్షత్రం చిత్త నక్షత్రం చిత్త నక్షత్రం పేపోరారి చిత్త తీతు తేతో విశాఖ విశాఖ నక్షత్రంలో మూడవ పాదం తే అక్షరం చిత్త నక్షత్రం పేపోరారి రి అక్షరంలో తులా రాశి ఇద్దరిది ఏక నక్షత్రం విశాఖ చిత్త చిత్త విశాఖ 100% ముందుకెళ్ళొచ్చమ్మ థాంక్యూ అండి గురుగారండి వివాహం ఎప్పుడు అనుకుంటున్నారు తల్లి అమావాస్య అయిన తర్వాత నిశ్చితార్థానికి వస్తున్నారండి అవునమ్మ మాఘమాసము మంచి రోజులు వస్తున్నాయమ్మ ఈ రోజు నుంచి 29 రోజుల తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పండితులను సంప్రదించి ముందుకు వెళ్ళండి అమ్మ మీ యొక్క వివాహము అమ్మవారి దీవెనలతోటి అంగరంగ వైభవంగా దివ్యంగా జరగాలని మంచి మనసుతోటి మీకు ఆశీర్వచనాలు తల్లి ధన్యవాదాలు గురుగారండి రైట్ మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు హలో హలో నమస్కారం అమ్మా నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు నేను నిజామాబాద్ నుంచి అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వారి నక్షత్రం చెప్పండి అమ్మా మా అమ్మాయి గురించి అండి నక్షత్రం చెప్పండి అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్తానమ్మా అమ్మా జై గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త అండి మీ పాదాలకు శతకోటి వందనాలు గురు గారు శివార్పణం అడగండి అమ్మా అమ్మాయి వివాహం గురించా విద్య గురించా ఉద్యోగం గురించా సమస్య ఏంది అమ్మాయి విద్య గురించి వివాహము ఎప్పుడు చేయాలి అని అడుగుతానండి గోత్రం ఏంటి గోత్రము రాజరేకుల గోత్రం అండి ఇంటి పేరు ఇంటి పేరు ఓబులాపురం అండి ఓకే అమ్మాయి వయసు ఎంత ఉంటుంది అమ్మాయి వయసు ఇప్పుడు 20 అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను నేను అడిగిన దానికి సమాధానం అడుగు ఆ అమ్మాయిది 20 అండి ఆ 20 కదా 20 సంవత్సరాల నుంచి నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి నక్షత్రం ఎందుకు తెలువది నీకు ఆ తెలుసండి చెప్పు మరి భవ్య అదే అడుగుతుంది కదా నీకు అమ్మాయి నక్షత్రము అనురాధ నక్షత్రం అండి చూశారా వాళ్ళకి అన్నీ తెలుసు కదా మళ్ళీ కరెక్ట్ తెలుసుకోవాలి అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అంతే కదా ఆ అవునండి ఆ ఓకే ఈ సంవత్సరము కూతురు వివాహం చేయాలనుకుంటున్నావా అనుకోవట్లేదు కానీ ఎప్పుడు చేయాలి ఎట్లా ఉంటుంది అమ్మాయిదని అడుగుదాం అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి నక్షత్రాధిపతి శని రాశ్యాధిపతి కుజుడు అమ్మాయి కాస్త పొడవుగా ఉంటుందా అవునండి పొడవు ఉంటుంది రైట్ ముక్కు కొంచెం పెద్దగా ఉంటుందా ఆడపడుచులు హిందూ ధర్మము ఎవరైతే వీక్షిస్తూ ఆ పరిహారాలు చేసుకుంటున్నారో వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ కష్టాల నుంచి బయటపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ హిందూ ధర్మానికి ఆడపడుచులే మాకు ఆడపడుచులతో సమానమే మీరు ధైర్యంగా మాట్లాడవచ్చు తల్లి అమ్మాయి జాతకంలో అన్ని బాగానే ఉన్నాయమ్మ కాస్త మొండి జాతకురాలు ముక్కుసూటిగా మాట్లాడుతుంది క్షణికావేశం ఉంటుంది అవి రెండు వదిలిపెట్టమని చెప్పండి వివాహ గడియలు ఇంకా 3 ఇయర్స్ వరకు ఆగండమ్మ 2022 ఇప్పుడు నడుస్తుంది 24 తర్వాత ప్రారంభించండి
చాలా మంచి రోజులు అప్పుడు ఆరంభమవుతున్నాయి. యోగం అనేది కూడా అప్పుడే ఆరంభమవుతుంది. విద్యాపరంగా కూడా చదువుకుంటా అంటే మాత్రమే ఒక అడుగు ముందుకు వేయమని చెప్పండి. ఆమె సాఫ్ట్వేర్ రంగం కంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆ రంగంలో గనక దూసుకువెళ్తే చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించే అవకాశాలు కనబడుతున్నాయి అమ్మా. ఓకేనా? ఇప్పుడు దోషాలు లేని జాతకం మంచిగుంది, మరి ఏం పరిహారాలు చెప్పమంటావు? చెప్పు, మీరే చెప్పండి. ఇంకొకటి చెప్పాలమ్మా, చాముండేశ్వరి గురుదత్త పీఠము తరపున హిందూ ధర్మం తరపున ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మా పద్ధతి. లేనిది సృష్టించి దోషాలు లేకున్నా ఇది చేపించుకోండి అది చేపించుకోండి అని చెప్పే విధానము మాకు లేదు, అంతే. ఇది ఫైనల్. ఆ జాతకురాలు మంచిది. రెండే ఆప్షన్లు, ముక్కుసూటిగా మాట్లాడడము, బద్ధకంగా ఉండడము, అప్పుడప్పుడు ఆవేశంగా ఉండడము. ఈ మూడు లక్షణాలు గనక ఉంటే ఉన్నాయా? అవి మూడు తగ్గించు మనం, అంతే. అదే రెమెడీ, వేరే రెమెడీ లేదు. సరేనా అమ్మా? ఎక్కడ ఉంటారు? నిజామాబాద్ లో ఎక్కడ ఉంటారు? ఓకే, చాలా సంతోషం. మీ పట్టణ ప్రజలందరికీ కూడా ఆశీర్వచనాలు తల్లి. ఎప్పుడు సంతోషంగా ఉండండి. జై గురుదత్త. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. దయచేసి శతమానం భవతి కార్యక్రమానికి కాల్ కలిసిన వారు, మీ కాల్ కలిసింది అంటే చాలా గురుగారి ఆశీర్వచనాలు మీ అందరికీ ఉన్నట్టే. శతమానం భవతి కార్యక్రమానికి చాలామంది కూడా కాల్స్ చేస్తూ ఉంటారు. మా సమయాన్ని కానీ మీ సమయాన్ని కానీ వృధా చేయకుండా దయచేసి మీ జాతకరీత్యా సమస్యలకు కానీ మీ జాతకరీత్యా ఎలా ఉంటుంది అని తెలుసుకునేవారు శ్రద్ధగా విని మీ జాతకరీత్యా సమస్యలు ఏదైనా ఉంటే చక్కటి పరిష్కార మార్గాలు గురుగారు తెలియజేస్తున్నారు. మరి అటువంటి వారు చక్కగా తెలుసుకోవాలి అనుకునే వారు మాత్రమే శతమానం భవతి చేయొచ్చు. గురుగారు, మన కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందామని. శతమానం భవతి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి సమీపంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది జై శ్రీరామ్ ఫౌండేషన్. న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, 100% ఆయుర్వేదం. న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ వెంటనే ప్రతిఫలం. విరామం తర్వాత శతమానం భవతి కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మన కార్యక్రమంలో మరొక కాల్ ఉన్నారని మాట్లాడదాం. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? వారి నక్షత్రం చెప్పండి. ఎవరిదమ్మా ఈ నక్షత్రం? మా వారిదండి. ఓకే, గురుగారు మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. ప్రేమగా ఉంటాడు, అప్పుడప్పుడు కోపంగా ఉంటాడు, అంటే కన్యారాశి తీసుకో. అవునండి, నేను రెండు చెప్పాను, ఆ రెండు ఉంటే కన్యారాశి తీసేసుకో. కన్యారాశి అండి, మీరే చెప్పారు. అలా అదలగా ఉంటారండి, అప్పటికప్పుడు ప్రేమగా ఉంటారు. ఏం చేస్తుంటారమ్మా మీ శ్రీవారు? అదే బైక్ మెకానిక్ షాప్ గురించి చెప్పారు గురువు గారు. మా పరిష్కారం చేశాము, వ్యాపారం బాగుంది గురువు గారు. అప్పటి నుండి చాలా సంతోషం అమ్మా, చాలా చాలా ఆనందమైనటువంటి మాట. పాపకి కూడా పరిష్కారం చెప్పారు, చేశాము. పాపకి మంచి కాలేజీలో సీట్ వచ్చింది గురువు గారు అండి. చాలా సంతోషం. అమ్మవారి దీవెనలు ఎప్పుడు మీకు ఇలాగే ఉండాలి, గురువు గారు దయ అమ్మ. ఇల్లు గురుండే అవ్వట్లేదు గురువు గారు. మా పేరు మీద నా పేరు ఇద్దరిది ఒకటే నక్షత్రం, మీకు అవ్వదు అని అంటున్నారు గురువు గారు ఒకళ్ళు అడిగితే. ఎందుకు అవ్వదమ్మా? ఇప్పుడు రెండింట్లో మీరు గెలిచారు కదా, గురువు గారు గెలిపించారు కదా, మీకు నూతన స్వగృహము అపార్ట్మెంట్ కావాలన్నా ఇండివిజువల్ కావాలన్నా చెప్పు. ఇండివిజువల్ కొనుక్కుంటాం గురువు గారు. చాలా మంచి మాట. ఏ ఆడపడుచుకైనా సరే చిన్న కుటీరం, అంటే అది భవనమా బంగ్లా కాదు, చిన్నదైనా సరే ఇండిపెండెంట్ గా ఉండాలని ఆలోచిస్తారు. మీ పేరమ్మా? గురు గారు ఏమన్నారు?
మరొకసారి కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. రమణమ్మ గురువు గారండి. రమణమ్మ ఓకే. మీ గోత్రం ఏంటమ్మా? నాగలగోట గురువు గారు. ఇంటి పేరు? చిత్తలండి. ఓకే. ఇవాళ నుంచి లెక్క పెట్టుకోండి అమ్మా, 90 రోజుల లోపు మీరు ఇల్లు కొనుక్కుంటారు. 90 రోజులు, ఎక్కువ అవసరం లేదు. 90 రోజులు నేను మంచి పరిహారం చెప్తాను, సరేనా? జాగ్రత్తగా చేయండి ఓకే. పుట్టమట్టి తీసుకోండి. పుట్టమట్టిలో పుట్టమట్టి ఒక కిలో తీసుకోండి. పెద్ద కంచుడు తీసుకోండి. పెద్ద కంచుడు, పెద్ద కంచుడు తీసుకొని పుట్టమట్టి అందులో వేయండి. వేసిన తర్వాత నవధాన్యాలు 9 ఉంటాయి, గోధుమలు, వడ్లు, కందులు, పెసర్లు, శనగలు, బొబ్బెర్లు, నల్ల నువ్వులు, మినుములు, ఉలవలు. ఈ 9 పిడికడు పిడికడు ఒక దగ్గర మిక్స్ చేయండి. చేసిన తర్వాత పాలల్లో వాటిని తడపండి. తడిపిన తర్వాత ఈ పుట్టమట్టి కంచుడిలో చల్లండి వాటిని. వాటిని చల్లి మీరు తులసి కోట దగ్గర దానిని పెట్టండి. రోజు స్నానం చేసినాక ఒక గ్లాసు నీళ్లు వాటిలో పోయండి. అవి ఎలా పెరుగుతుంటాయో చూడండి. అలా మీకు 90 రోజులలోపు ఇలా ఇంతవరకు పెరగాలి. అలా పెరగాలి. అవి పెరిగితే మీకు ఇల్లు దొరికినట్టే. ఆ ప్రక్రియ చేయండి అమ్మా. తప్పకుండా మీరు రెండింటిలో విజయం సాధించారు, ఇందులో కూడా సాధిస్తారమ్మా. మంచి మనసుతో ఆశీర్వచనాలు. మరొక కాలర్తో మాట్లాడండి. గారు అమ్మా హలో. అది ఒక ప్లేస్ చూసాం గురువు గారండి, అది తూర్పు ఇంకొక విషయం అమ్మా. మీరు కూడా ఏం చేయండి అంటే, వాస్తవానికి వ్యవహార నామము జన్మనామము అని రెండు ఉంటాయి. ఎవరైనా కూడా మన గృహము కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా గ్రామార్వణము చూడాలి. గ్రామార్వణము అంటే అర్థం ఏమిటంటే, మీరు ఏ కాలనీలో ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ కాలనీ పేరును మొదటి అక్షరము తీసుకొని, మీరు ఇల్లు కొనుగోలు చేయాలనుకునేటువంటి వారు ఎవరైతే ఎవరి పేరు మీద కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారి మొదటి అక్షరము తీసుకొని తారాబలము చూసి సాధనతార, సంపత్తార, క్షేమతార, మిత్రతార ఇలా వచ్చేటట్టుగా మీరు ముందుకు వేయండి. కొందరు జాతకులకు మాత్రము తూర్పు పనికొస్తుంది, కొందరికి దక్షిణము, కొందరికి పడమర, కొందరికి ఉత్తరం పనికొస్తుంది. ఇటువంటి సమయంలో మీరు ఇద్దరి పేర్లపైన మళ్ళీ ఒకసారి శతమానం భవతికి కాల్ చేయండి. మీకు ఏ దిశ పనికొస్తుంది తప్పకుండా నేను చెప్తానమ్మా. మరొక కాలర్తో మాట్లాడదాం గురు గారు. హలో నమస్కారం. నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి? నా పేరు కోటేశ్వరరావు అండి. మా విశాఖపట్నం గుమ్మాలపాడు గ్రామం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కోటేశ్వరరావు గారు? నా పేరు, నా గురించి, మా ఆవిడ గురించి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం అంటే నక్షత్రం లేదండి, నా పేరు కోటేశ్వరరావు అండి. మా ఆవిడ పేరు సుగుణ అండి. ఓకే గురు గారు మాట్లాడారు. నమస్కారం గురు గారు. కోటేశ్వరరావు గారు సార్ నమస్కారం. సార్ అక్కడ అమ్మగారు అందిస్తున్నారు జై గురు దత్త అనగానే శ్రీ గురు దత్త అనమంటున్నారు అంటలేరు. అదే అదే గురు గారు, మిమ్మల్ని అనమంటున్నారు. నన్ను కంగారు చెప్పలేకపోయింది గురు గారు. అమ్మగారికి మీకు ఆశీర్వచనాలు. శ్రీ గురు దత్త చెప్పండి కోటేశ్వరరావు గారు. అదే అమ్మ అండరాలేదు గురు గారు. చెప్పండి కోటేశ్వరరావు గారు. అదే గురు గారు, మనకి కొద్దిగా అన్ని మన పేరు బలలో కొద్దిగా అన్ని జరుగుబాటు తక్కువగా ఉంటారు. నేను మంచి పరిష్కారం చెప్తాను, చేసుకోండి. మీరు పునర్వసు నక్షత్రము ఏ రోజు వస్తుందో చూడండి. పునర్వసు నక్షత్రము రోజు రామరక్షా స్తోత్రం పఠించండి. ప్రతి నెల అది ఒక నియమంగా పెట్టుకోండి. పెట్టుకొని రామరక్షా స్తోత్రం చదివిన తర్వాత పెసరపప్పు నానబెట్టి బెల్లము పెసరపప్పు ప్రసాదంగా 10 మందికి పంచండి. మీకు మంచి మార్పు వస్తుంది, ఎదుగుదల ఆరంభమవుతుంది, ఆర్థికంగా పుంజుకుంటారు, గృహములో సఖ్యతగా సంతోషంగా ఉంటారు. కోటేశ్వరరావు గారు ఆశీర్వచనాలు. హలో 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 మేడం. నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారమ్మా? తూర్పుగోదావరి జిల్లా అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి నక్షత్రం చెప్పండి అమ్మా. ఓకే నక్షత్రం చెప్పండి. ఓకే గురుగారు ఉన్నారు మాట్లాడండి. జై గురుదత్త. కర్కాటక రాశి అమ్మా. ఆతృత ఎక్కువ ఉంది, చాలా స్పీడ్ గా మాట్లాడుతున్నారు, మాకు అర్థం కావటం లేదు, టెన్షన్ పడుతున్నారు, మీ ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని నిదానంగా ఓపిక సహనంతో మాట్లాడండి ఓకే.
కర్కాటక రాశి సమస్య ఏంటమ్మా? జాబ్ గురించి. కర్కాటక రాశి, నేను ఒక మంచి పరిహారం చెప్తాను, అది చేయించుకోండి. ఉద్యోగపరంగా శుభ ఫలితాలు వస్తాయమ్మా, చింతించవలసిన అవసరం లేదు. ఒక సేరుంబావు బియ్యం తీసుకోండి. సేరుంబావు బియ్యం తీసుకొని ఒక ముత్యము రాయి తీసుకోండి. ముత్యము రాయి, సేరుంబావు బియ్యము సోమవారం రోజు ఉపవాసం ఉండి ఏదైనా శివాలయంలో ఉన్న అర్చకుడికి ఇచ్చి దండం పెట్టండి. మీకు మళ్ళీ వారం రోజులలోపు బాబుకు ఉద్యోగపరంగా శుభ ఫలితాలు స్వీకరిస్తారు. జై గురుదత్త. మరొక కాలర్తో మాట్లాడుతున్నాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి అండి. మూలా నక్షత్రం. ఓకే, గురుగారు మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త గురుగారు. ఆశీర్వచనాలమ్మా. మీ నామధేయం ఏంటమ్మా? మా నామధేయం వసుధ. వసుధ, హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు తల్లి? మహేంద్ర హిల్స్, సికింద్రాబాద్. సికింద్రాబాద్, మహేంద్ర హిల్స్. మా అమ్మాయి గురించి అండి. మా అమ్మాయికి అనుకున్న ప్రొఫైల్స్ రావట్లేదండి. ఎందుకు రావు? వివాహం గురించి. ఇప్పుడు వస్తాయి లేండి, ఇప్పుడు మంచి సంబంధాలు వస్తాయి. మీరు చింతించవలసిన 4/8/1998. మూలా నక్షత్రము ధనస్సు రాశి అంతే కదా? అవునండి. నక్షత్రాధిపతి కేతువు, రాశ్యాధిపతి గురువు, గురుబలము. మీ ఇలవేలు ఎవరమ్మా? ఇలవేలు శివుడు. ఓకే, ఇంట్లో శివలింగం ఉందా? శివలింగం లేదండి. కాకపోతే ఏంటంటే మా అత్తయ్య గారు వేములవాడకి ఎక్కువ ఇచ్చేస్తారు, అందుకే శివుడు అని చెప్పాను. ఓకే, ఇంటి ఇలవేలుపు వేములవాడ రాజరాజేశ్వరుడు. మీరు ఒక పని చేయండి అమ్మా, నేను మంచి పరిహారం చెప్తాను, మంచి సంబంధాలు వస్తాయి. ఒకసారి వేములవాడ దేవాలయంలో అన్నాభిషేకం చేయించండి. ఆరుద్రా నక్షత్రము రోజు మాత్రమే చేయించండి. ఆ నక్షత్రము రోజున అన్నాభిషేకము చేయిస్తే అమ్మాయికి కావలసిన సంబంధము, మంచి సంబంధము, సంస్కారవంతుడు, మంచి కుటుంబం నుంచి మీకు అల్లుడుగా దొరికే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ పరిహారం చేసుకోండి అమ్మా. ఓకే గురుగారు. అంటే లగ్న బలం ఉందా గురుగారు? ఉందమ్మా, ధనుస్సు రాశి కదమ్మా, చింతించవలసిన అవసరం లేదు. లగ్న బలం ఉంది, గురుబలం ఉంది, శుక్రబలం ఉంది. మీరు ఏదో రెండు మూడు సంబంధాలు వస్తున్నాయి, ఆ ప్రొఫైల్స్ బాగలేవని మీరు అనగండి. ఏదైనా మన మంచికే జరుగుతుంది. వీరికి ఫిబ్రవరి లోపు వివాహము నిశ్చయం అవుతుంది. ఇది సత్యము, సత్యము, సత్యము. ఓకే గురుగారు, చాలా సంతోషంగా. ఆశీర్వచనాలు, ఆశీర్వచనాలమ్మా. జై గురుదత్త. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నాం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి నక్షత్రం చెప్పండి అమ్మా. మా అన్నయ్య గారు అబ్బాయి గురించి అండి. పూర్వాషాఢ నక్షత్రం అండి, ధనుసు రాశి అండి. ఓకే గురుగారు, మాట్లాడండి. ఏమ్మా ఆశీర్వచనాలమ్మా? శ్రీ గురుదత్త, జయ గురుదత్త, మీ పాదవద్మలకు నా హృదయపూర్వక నమస్కారం అండి. శివార్పణం, శివార్పణం. పూర్వాషాఢ నక్షత్రము ధనస్సు రాశి, మీ సోదరుడు. అవునండి, అవునండి. అడగండి సమస్య ఏంటి. మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మా అన్నయ్య గారు అబ్బాయి. అన్నయ్య గారు అబ్బాయి. ఓకే, ఏంటి సమస్య? బాబుకి వివాహం గురించి అడుగుదామనండి గురుగారు. ఓకే, పూర్వాషాఢ నక్షత్రము నక్షత్రాధిపతి శుక్రుడు, మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనస్సు రాశి, రాశ్యాధిపతి గురువు. సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నామండి, కానీ ఎవరు అసలు ముందుకు రావట్లేదండి. బొంబాయిలో జాబ్ చేస్తాడండి బాబు, అందుకనే బొంబాయి అనేసరికి వెనక్కి వెళ్ళిపోతున్నారండి. కొన్నేమో కలవట్లేదండి జాతకాలు అవి. చాలా మంది అలాగే అనుకుంటారు, అమ్మో బొంబాయి అనుకుంటారు. కొందరేమో అమెరికా అనుకుంటారు, కొందరేమో అబ్బాయికి చిన్న జాబ్ అంటారు, కొందరేమో అబ్బాయికి ఇంకో రకంగా అంటారు, కొందరేమో అబ్బాయి లేడు కదా అండి, లైవ్లో చూస్తే బాగుండేదని కొందరు అనుకుంటారు. నరం లేని 40 రకాలుగా మాట్లాడుతుంటారు, ఇది వాస్తవమే కదా అండి. కానీ అలా ఎప్పుడు ఆలోచించకూడదు. ఎందు గురించి అంటే, పుట్టినటువంటి గ్రామంలో ఆ బాలుడు ఉండడు. ఎందు గురించి ఉండడంటే, పుట్టిన ఊర్లో అదే ఊర్లో ఉన్నటువంటి వాడు ఎదగడండి ఎవడు కూడా, నాకు తెలిసి. నేను చాలామందిని చూశాను, అది వాస్తవం. అంటే తల్లిని అలాగే పుట్టిన ఊరును మరవకూడదు అంటారు. మరవకూడదు, ఇది సత్యం. ఎందుగురించి అంటే, మనల్ని కాపాడినటువంటి గ్రామము కాబట్టి దాన్ని గౌరవించాలి. కానీ ఆ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వాడు తప్పకుండా బయటికి వెళ్ళి చదువుకుంటేనే దేశానికి సేవ చేసేంత గొప్పవాళ్ళు అవుతారండి. ఈరోజు మీరు ఎవరినైనా తీసుకోండి, చాలా వరకు 80-85% అలాగే ఎదిగి మళ్ళీ గొప్పవాళ్ళయ్యి అదే గ్రామానికి సేవ చేసినటువంటి వాళ్ళు కోకొల్లలు కదా. అయితే ఈ మధ్యకాలంలో, అంటే ఇక్కడ మనం స్త్రీలను తప్పుపట్టొద్దు, కానీ కొన్నింట్లో తప్పుపట్టవలసి వస్తుంది.
సంబంధం ఎక్కడనో ఉంటుంది ముంబైలో. ఫోటో పంపిస్తే వీళ్ళకి నచ్చదు, లైవ్లో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అలా లైవ్లో చూసామనుకోండి, చిన్నగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు, డబ్బులు ఎన్ని ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతారు. నా విషయంలో సంపద ఎంత ఉంది, ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి, ఎన్ని భవనాలున్నాయి, ఎన్ని కార్లున్నాయి, ఎన్ని ఏటీఎం కార్డులున్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డులున్నాయి, ఇదా అండి అడిగే విధానం. ఒకటి, ఆయన హృదయంలో నువ్వు స్థానం సంపాదించుకోవాలి, నీ హృదయంలో ఆయన స్థానం సంపాదించుకోవాలి, మీరిద్దరూ కలిసి సఖ్యతగా సంతోషంగా ఉండగలుగుతామా అనేటువంటి మాటలు మాట్లాడుకోవాలి తప్ప. ఈ రోజులలో పురుషులు అలాగే తయారైపోయారు, స్త్రీలు కూడా పురుషుల కంటే ఎక్కువ తయారైపోయారు. ఎందు గురించి అంటే ఇప్పటిదాకా అమ్మ నాన్న దగ్గర అల్లారు ముద్దుగా హాయిగా ఉన్నాను, మరి నేను అక్కడికి పోతే ఆ ఆడపిల్ల అంటారు నన్ను, ఎప్పుడైనా ఒకసారి ఆ ఇంటికి వెళ్ళాలి, అక్కడికి పోయినాక ఆ భర్త ఎలాంటి వాడు, అత్తయ్య ఎలాంటిదో, మామ ఎలాంటిది ఎలాంటి వాడు, మరిది ఎలాంటి వాడు, ఆడపడుచు ఎలాంటిదో, మరి ఇంతమందితోటి నేను ఇబ్బందులు పడొద్దు కదా, అందుగురించి మా ఆయన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉంటే పోయినామనుకోండి, వివాహం అయిందనుకోండి, వాళ్ళందరూ మంచిగా లేరనుకోండి, మా ఆయనను బయటికి తీసుకొని రావచ్చు, హాయి అయిన చక్క వేరే ఉండొచ్చు అనేటువంటి ఆలోచనలో తయారైపోయారు ఆడవాళ్ళందరూ కూడా. అది కాదు, ఏమి లేకున్నా, ఏమి లేని కుటుంబంలో ఉన్నటువంటి పురుషుడైనా నీవు వెళ్ళిన ఆ మధురక్షణాలలో ఆయన గొప్పవాడవుతుండొచ్చు కదా. లక్ష్మీదేవి అనే పేరు ఎందుకు ఆడవాళ్ళకు ఉంది కదా. ఏమి లేకున్నా సరే సంస్కారవంతుడై వినమ్రపూర్వకంగా ఉద్యోగము చేసుకుంటున్నాడు, లేదా ఇంకా ఉద్యోగం రాలేదు అయినా సరే ధైర్యం చేయాలంటే, నేను ఆడపడుచులు ధైర్యము చేసి నీ మనసులో ఆయనకు స్థానము గనక నువ్వు కల్పిస్తే తప్పకుండా ఆయన గొప్పవాడు ఎందుకు కాడండి. అలా ఆలోచించాలి. ముందే ఇప్పుడు 24 ఏళ్ళకి వివాహం అవుతుంది అండి, 24 ఏళ్ళ నుంచి 28 లోపు వివాహం అవుతుంది అంతే కదండి, లేదా ఇంకొంచెం చదువుకోవాలంటే ఇంకో 2 సంవత్సరాలు, ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాల లోపు వివాహం చేసుకుంటున్నారు అనుకుందాం. ఇప్పుడు 24 25 ఏళ్ళ వరకు చదివే, తర్వాత ఎప్పుడు ఉద్యోగం చేయకపోయి, ఎప్పుడు సంపాదించకపోయి, ఎప్పుడు ఇండ్లు కొనకపోయి, ఎప్పుడు భవనాలు కొనకపోయి, కాబట్టి ఏ వయస్సులో ఏది చేయాలనో అదే చేయాలి. అందుగురించే పూర్వకాలంలో 18 సంవత్సరాల అమ్మాయి వయస్సు, 21 సంవత్సరాల అబ్బాయి వయస్సు ఉన్నప్పుడు వివాహం చేసేవాళ్ళు కదా, వాస్తవమేనా. కాబట్టి అది కాస్త చదువులు పెరిగినాయి కాబట్టి 18 నుంచి 23 అమ్మాయికి వచ్చింది, 25 26 27 28 చేసుకోవాలి. అన్ని డబ్బులు అన్నీ ఉన్నాకనే నేను పెళ్లి చేసుకుంటా అంటే వాడు ముసలోడు అయిపోతాడు, ఈ అమ్మాయి కూడా ముసలిది అయిపోతుంది, మధ్య వయస్సు వచ్చేస్తుంది, అప్పుడు చేసుకొని ఏం లాభం అండి కదా. కాబట్టి ఏ వయసులో చేసేటువంటి పని ఆ వయసులో చేస్తేనే భగవంతుడి యొక్క అనుగ్రహం నిండుగా ఉంటుంది. ఇది అందరూ గుర్తించాలి. ఏ స్త్రీలైనా మీరు ఆ అబ్బాయిని చూడండి, ఆయన వినమ్రపూర్వకంగా సంస్కారవంతుడా లేదా చూడండి, డబ్బులు చూడకండి, భవనాలు చూడకండి. ఖచ్చితంగా నువ్వు వెళ్ళిన విశేషము మంచిదైతే, ఇద్దరు కలిసి ఉంటే గొప్పవాళ్ళైన వాళ్ళు లేరా అండి, ఎంతమంది లేరు చెప్పండి. కాబట్టి అందరూ అలా ఆలోచించకండి, డబ్బు ఉంటేనే వివాహం చేసుకుంటా అని. ఈ మధ్యకాలంలో పురుషులు కూడా చాలా చాలా బాధపడుతున్నారు. ఎందు గురించి అంటే మొన్నటిదాకా చదివే చదువుతుంది, ఉన్నాయన్న అప్పులు చేసి చదువు చదువుతుంది, మరి ఇప్పుడు ఎప్పుడు సంపాదించకపోతుంది, ఏ రెజ్యూమ్ పంపినా కూడా నీకేముంది, ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని భవనాలు ఉన్నాయి, అన్ని కులాలలో ఇది ఉందండి, అన్ని కులాలలో. అది చూడకండి అంటున్నాను. 0 ఉన్నవాడు హీరో అవుతలేడా అమ్మ, అవుతున్నాడు కదా. కాబట్టి ఆయన హృదయం చూడండి, అలా చూసి ముందుకెళ్ళండి అమ్మ. ఎందు గురించి అంటే నీ సొమ్మును తినగలుగుతాడు, నీ రాతను మాత్రం ఎవ్వరు తినలేడు. నీ రాతలో ఉంది ఖచ్చితంగా, అక్కడికి వెళ్ళు, ఏమి లేని వాళ్ళ ఇంటికి వెళ్ళు, తప్పకుండా గొప్పదానం అవుతావు. అలా నిర్ణయం తీసుకోండి ప్రతి ఒక్క భగవద్బంధువులు, మంచి మనసుతో ఆశీర్వచనం. ఈ జాతకులకు కూడా 5 ఫిబ్రవరిలోపు వివాహం అవుతుందమ్మా, ఇలాంటి దోషాలు లేవు. జై గురుదత్త. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను ఖమ్మం నుండి కాల్ చేస్తున్నా. నా పేరు శ్వేతశ్రీ అండి. ఓకే శ్వేత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం చెప్పండి. నా గురించి అన్నారు. ఓకే, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్. ఓకే గురుగారు, నా గురుదత్త. నామం తెలియచేయండి. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త, మీ పాదాల శతకోటి వందనాలు గురుగారు. శివార్పణం. సంతోషం ఉంది, 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాం మీ ఫోన్ కాల్ కోసం. చాలా సంతోషమమ్మా, శతమానం భవతి ఈరోజు మీకు కలిసింది. మీరు 2 సంవత్సరాలే అంటున్నారు, చాలామంది కూడా చాలా రోజుల నుంచి కలవటం లేదు, మరి చాలామందికి అనుమానాలు కూడా ఉన్నాయి. కొంతమందికే కలుస్తుంది, అసలు నిజంగా ఫోన్ కలుస్తుందా, ఇక్కడ ఇలాంటిది అబద్ధం ఉండదమ్మా. మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మీ రాతలో ఈ రోజు ఎలా కలిసిందో అందరికి కూడా ఒకరోజు తప్పకుండా కలుస్తుంది. ఇందులో ఏ ఎలాంటి జిమ్మిక్ ఉండదమ్మా శతమానం భవతిలో. గురువుగారు దేనికి ఒప్పుకోడు, మీరు చూస్తూ ఉంటారు, ప్రశ్నకు కూడా ఒకదానికే సమాధానం ఇస్తూ ఉంటాను కాబట్టి. ఇందులో రికమెండేషన్స్ కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు తెలిసిన వాళ్ళు. గురువుగారు ఒక్కసారి కాలు కలిసేటట్టు మాకు ఏదైనా అవకాశం కల్పించారా అంటే మా ఇంట్లో వాళ్ళకే కలవదండి, నేను మీకేడా ఎలా కల్పిస్తానని చెప్తాను. కాబట్టి ఈరోజు శుభదినం, శుభప్రదం, మంగళప్రదం మీకు కలిసింది కాబట్టి మంచి రోజులు వచ్చాయనుకోండి. మీకు సమస్య ఏంటి చెప్పండి.
నా గురించే గురువు గారు, నేను 2002 మార్చి 28న పుట్టానండి. ఓకే. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. పెళ్లి చేయగానే నాకు గర్భవతి అయిన 5 నెలలకే మా ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇప్పుడు ఆయన చనిపోయిన 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీకు మళ్ళీ సంతానమైందా అమ్మా? లేదండి, తీసేయించారు. ఎందుకు గర్భవతి అయి 5 మాసాలైన తర్వాత మీ భర్త గారికి ఏదో కర్మ ఫలితము మరణించాడు, ఎందుకు గర్భం తీసేశారు? చిన్న వయసండి, అప్పుడు నాకు 15 సంవత్సరాలే. మళ్ళీ జీవితం ఉంటది, మళ్ళీ ఆడపిల్ల ఎవరైనా పుడితే జీవితం. ఆడపిల్ల పుడితే ఏముందమ్మా, ఈ మధ్య అందరికి ఇది ఒక అలవాటైపోయింది. నిజంగా గవర్నమెంట్ పరంగా ఇంత స్ట్రిక్ట్ మెయింటైన్ చేసినా కూడా ఆడపిల్ల పుడితే ఏమవుతుందమ్మా? ఈ ప్రపంచానికి కావలసింది స్త్రీనే అమ్మా, పురుషులు కాదు. ఏ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా ఉంటుంది. ఈరోజు భారతదేశాన్ని వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఆడవాళ్ళు లేరా? దేశానికి సేవ చేసేటువంటి వాళ్ళల్లో ఆడవాళ్ళు లేరా? నిన్ను కన్న అమ్మ స్త్రీ కాదా? నీవు ఒక జన్మనిస్తున్నావు, నువ్వు స్త్రీవి కాదా? చాలామంది ఇలా అనుమానపడుతూ ఉంటారు. నిజంగా ముందు కొడుకు పుట్టాలే, ముందు కొడుకు పుట్టాలే. కొడుకు పుడితే ఏమొస్తుందో అర్థం కాదు. అంటే కొందరిని అడిగాను, ముందు కొడుకు పుడితే ఇక తర్వాత ఎవరైనా పుట్టను గురువు గారు, ముందైతే ఒక టెన్షన్ పోతుంది అంటారు. ఏం టెన్షన్ అండి, భగవంతుడు ఇచ్చే ప్రసాదం అండి. భగవంతుడు ఇచ్చేటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించాలి తప్ప, నీ ఇష్టానుసారంగా నిజంగా కూడా కర్మ ఫలితంలో భర్త మరణించాడు, అది జరగకూడదు, జరిగింది అనుకుందాం. పూర్వకాలంలో అష్టవర్షాద్ భవేత్ కన్య అనేటువంటి ఒక శ్లోకం ఉంది. 8 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు, మీ నాన్నమ్మలు మీ అమ్మమ్మలు కూడా 8 సంవత్సరాలకే చేసుకోవచ్చు. మా అమ్మమ్మలు మా నాన్నమ్మలు కూడా 8 సంవత్సరాలకే చేసుకున్నారు. అప్పట్లో ఆ పరిస్థితి ఉండేదండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి 8 నుంచి 18కి వచ్చింది, 18 నుంచి 23కి వచ్చింది, 23 నుంచికి ఇదే ఆడవాళ్ళు కూడా 32 సంవత్సరాలు దాని కూడా పెళ్లి చేసుకుంటలేరు. నేను సాధించాలి, నేను లండన్ పోవాలి, నేను అమెరికా పోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అప్పటికి ముసల్ది అయిపోతుంది, ఇంకెవరు పెళ్లి చేసుకుంటారండి కదా? అమ్మాయిని చూడగానే లక్ష్మీదేవిలా కనబడాలి, ఏ వయసులో ఏది చేయాలి అది చేయాలి. ఇప్పుడు ఆయనకు అలా జరిగినప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ప్రసాదంలాగా స్వీకరిస్తే తప్పేముందండి? ఇప్పుడు ఆ గర్భము తీసేసి ఒక పాపం కట్టుకున్నది, అంటే గర్భదోషం ఉంటారు. నా విషయంలో ప్రాణము తీసేటువంటి ఏదైతే ప్రాణము తీసేటువంటి అవకాశం వస్తే అది తీయకూడదు. తీస్తే దానికి మించిన పాపం ఇంకొకటి లేదండి. నేను ఎన్నోసార్లు చెప్తాను, బలవాన్ మరణము అంటే ఉరి వేసుకోవడము, కావాలని చనిపోవడము, అలాగే కావాలని చంపడము, ఇవన్నీ చాలా అన్యాయం అండి. ఎందుకు గురించి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి శరీరం అండి ఇది. నీవు సంపాదించుకున్న శరీరం కాదమ్మా, దేవుడు దయ ఉంటే నువ్వు అక్కడ కూర్చోగలిగావు, దేవుడు దయ ఉంటే ప్రాణంతో ఉండగలిగావు. ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నువ్వు ఎట్లా శిక్షిస్తావండి? ఏ అర్హత ఉంది అమ్మా? తప్పు కదా. కాబట్టి ఈరోజు ఆయన లేకున్నా కూడా ఆ పుట్టినటువంటి శిశువు స్త్రీ కానీ పురుషుడు కానీ అది అల్లారుబుద్ధిగా పెంచుకుంటూ ఆయన జ్ఞాపకాలతో ఎంత చక్కగా ఉంచుకుంటే ఎంత బాగుండేదమ్మా. పోనీ, ఇప్పుడు గర్భం తీసేసుకున్నావు, ఇప్పుడు ఇంకో వివాహం చేసుకునేవాడు నిన్ను కరెక్ట్ చూస్తారని గ్యారంటీ ఏముందండి? ఈ రోజులలో మనం ఎన్ని చూస్తలేమమ్మా కదా. ఇప్పుడు బాధతోటింది ఆమె, నేను అనేటువంటి మాటలకు కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ చేసిన తప్పే అది. కాబట్టి ఇప్పుడు మీకు ప్రశ్నగా ఏమడగదలుచుకున్నారమ్మా? నా గురించే గురువు గారు, అంటే మా నాన్నగారు కూడా నాకు 10 సంవత్సరాల వయసులోనే చనిపోయారు. అప్పుడు మా అమ్మ కూడా చిన్న వయసులోనే వివాహం చేశారంట. నా జీవితం కూడా అలానే అవుతుంది. నేను మా అమ్మ చాలా కష్టపడ్డాం. మా నాన్న చనిపోయితే 11 సంవత్సరాలు అవుతుంది. నాన్న కూడా అలానే కష్టపడతా అనే ఆలోచనతో అప్పుడు గర్భం దీనించేస్తాను. ఇప్పుడు ఆయన గర్భిపోయి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. ఆయన పేరు మీద డబ్బులు వస్తాయి అంటున్నారు. నాకు ఇచ్చిన ఇచ్చిన డబ్బులు కూడా, నాకు 18 ఇచ్చిన డబ్బులు కూడా మా అత్తగారు వాళ్ళు మాకు ఏమి ఇవ్వలేరు. అన్యాయం అయిపోయింది నాకు. మీరు ఇంకో వివాహం చేసుకున్నారా? అలాగే ఉన్నారా? అలాగే ఉన్నాను గురువు గారు. ఇంకా ఇంతవరకు ఆలోచన అయితే రాలేదు. ఆ డబ్బులు వస్తే కళ్యాణం చేస్తామని మా ఇంట్లో మా అమ్మమ్మ పెద్దవాళ్ళు అంటున్నారు. మా మీద మా అమ్మ కొంచెం. సరే, గోత్రం ఏంటమ్మా? సరే, ఓ మంచి పరిహారం చెప్తాను. ముందు ఆ దోషం తొలగించుకోండి. మంగళవారం రోజు 27 నిమ్మకాయల హారాన్ని రేణుకా అమ్మవారికి సమర్పించండి. రేణుకా అమ్మవారికి సమర్పించిన తర్వాత బెల్లం పాయసం నైవేద్యం పెట్టి
ఆ గర్భదోషాన్ని తొలగించమని వేడుకోండి. రావాల్సిన బకాయిలు అత్తగారింటి నుంచి, మీరు అత్తగారింటి నుంచి డబ్బుల కోసం చూస్తున్నారు కాబట్టి అవి కూడా రావాలని కోరుకోండి, తప్పకుండా వస్తాయి. తదనంతరం మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకోండమ్మా. జై గురుదత్త. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ లో ఉంటాము, మహాలక్ష్మి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? వారి నక్షత్రం చెప్పండి. పాప గురించి. నక్షత్రము అస్త. ఓకే, గురుగారు మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త. మీ పాదాలకు నమస్కారం స్వామి. హస్త నక్షత్రము కన్యా రాశి అడగండి అమ్మా. మ్యారేజ్ స్వామి. ఓకే, వివాహ పరంగా చాలా మంది కాల్స్ వస్తున్నాయి ఈరోజు కదా. ఇంతకు ముందు వివాహ పరంగా కూడా కొన్ని పరిహారాలు చేశాము, కొంతమంది అందులో సక్సెస్ అయ్యారు, ఖచ్చితంగా అయ్యారు. చాలామంది ఒక 80% వరకు కూడా సక్సెస్ అయ్యారు. చూద్దాం మళ్ళీ ఈ వైకుంఠ ఏకాదశి అయిన తర్వాత వివాహం కాని పురుషుల కొరకు, వివాహం కాని స్త్రీల కొరకు ఒక మంచి పరిహారం మన చాముండేశ్వరి పీఠంలో చేసి అందరికీ అవకాశం కల్పిద్దాము. ఈ అస్తా నక్షత్ర జాతకులు కూడా నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి, కన్యారాశి రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి గురుబలం కొంత తగ్గింది. మంచి పరిహారం ఉందమ్మా. గురువారం రోజు గురు జపం చేయించండి 16,000 సంఖ్య. తర్వాత శనిగలు నానబెట్టి ప్రసాదంగా వితరణ చేయండి అమ్మా. ఈ రెండు పరిహారాలు చేయండి, బలం అనేది చేకూరుతుంది, వివాహ పరంగా విజయం సాధిస్తారమ్మా. జై గురుదత్త. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. 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 హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రావణి అండి, నేను హనుమకొండ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే శ్రావణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి నక్షత్రం చెప్పండి. మా అమ్మగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం తెలుసా? డేట్ ఆఫ్ బర్త్ టైం తెలుసు. పేరు గురువు గారికి తెలియజేయండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త. గురువు గారు నమస్కారం. గురుగారు శ్రావణి. అవును గురువు గారు. ఇప్పుడు మీ అమ్మగారి గురించి నువ్వేం తెలుసుకుంటావు? అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ గురువు గారు. మా తాతయ్యది మమ్మీకి వచ్చింది. సో ఏమైపోయిందంటే వాళ్ళు 3 మంత్స్ చేసుకొని మళ్ళీ టర్మినేషన్ లెటర్ ఇచ్చారు. మేము హైకోర్టులో వేశాము, అది మనకు ఓకే వచ్చేసింది. ఓకే వచ్చినాక కూడా ఇంకా అలానే సతాయిస్తూ వస్తున్నారు గురువు గారు. 2 ఇయర్స్ అవుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ అండి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎస్ఆర్ఎస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అర్థమైపోయింది, అర్థమైపోయింది. అమ్మ అమ్మగారి పేరు రజిత గురువు గారు. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను గురువు గారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పిన, మీరు ఆల్రెడీ కాల్ కలిసింది, మీరు కూడా ఒక పరిష్కారం చెప్పారు, చేసుకున్నాను. బాగుందా? బాగుంది గురువు గారు. గ్రూప్ 1 బాగానే రాశాను. ఓకే, సూపర్ సూపర్. గ్రూప్ 1 బాగానే రాశావు. నీ గోల్ ఏంటమ్మా? నా గోల్ మంచి జాబ్ చేసి మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి గురువు గారు. అంతే. ఎంత గొప్ప మాట చెప్పావమ్మా. 100, 1,00,000 మంది మాట్లాడితే ఇటువంటి మాట ఒకరిద్దరు చెప్తారు, అమ్మా నాన్నను బాగా చూసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి. ఇప్పుడు మీరు చూడండి భవ్య గారు, ఆ అమ్మాయి నా కూతురు పుడుతుందేమో అని భయంతో అబార్షన్ చేసుకున్నాను కదా. అదే కూతురు పుట్టినటువంటి ఆ అమ్మాయి నేను గొప్పదాన్నయ్యి నా అమ్మా నాన్నను చూసుకోవాలంటున్నారు. అంటే దీనిని బట్టి కొడుకు మంచివాడా కూతురు మంచిదా? కొడుకు ఉండొద్దని నేను చెప్పను. నపుత్రస్య గతిర్ నాస్తి, పుత్రుడు లేకపోతే మోక్షం లేదు అంటారు. కానీ కూతురు కూతురే కదండి. ఏ ఇంట్లో ఒక ఆడపడుచు ఉంటే, ఒక ఆడపిల్ల ఉంటే, ఆ అమ్మాయి చిన్ననాటి సమయంలో కాళ్ళకు పట్టగొలుసులు చక్కగా అలా తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి అలా నడుస్తూ ఉన్నట్టు అనిపించదు కదా. కాబట్టి ఆ తల్లి ఎంత చక్కటి ఆలోచన ఉందంటే, ఆలోచనాపరంగా మీ అమ్మగారి ఉద్యోగము 1 నెల లోపటినే వస్తుందమ్మా. అటువంటి పరిష్కారం నేను ఇస్తాను, మంచి పరిహారము, అది చేసుకోండమ్మా. ఆ పరిహారంలో మీ గోత్రం ఏంటమ్మా? మీరు రజకుల చాకలి వాళ్ళ? ఓకే, అలాగే లైన్ లో ఉండండి. పోషమ్మ దేవాలయం మీ దగ్గరలో ఉందా? ఉంది గురువు గారు. రైట్. పంచదార అంటే శర్కర నల్ల చీమలకు వేయాలి. అక్కడ చెట్టు ఉంటుంది పోషమ్మ దేవాలయం దగ్గర. ఆ చెట్టు మొదట్లో 100 గ్రాముల శర్కర చల్లుకుంటూ మా అమ్మగారికి ఉద్యోగం అతి శీఘ్రంగా రావాలే. తప్పకుండా వస్తే అమ్మ నీ దగ్గరికి వచ్చి నీకు సమర్పిస్తాను గాజులు, చీర, పసుపు, కుంకుమ, అగరబత్తీలు, కొబ్బరికాయ, ఓడిబియ్యము సమర్పిస్తానని దండం పెట్టుకొని ఆ పంచదార ఆ చెట్టు మొదట్లో వేసి వెళ్ళండి. నల్ల చీమలు వచ్చి తిన్నాయా ఉద్యోగం వచ్చినట్టే. మరి తిన్నాయా గురువుగారు మాకెలా తెలుస్తుందంటే, అక్కడ 1/2 గంట కూర్చో, అవి ఖచ్చితంగా వస్తాయి, తింటాది.
మంచి మంచి మనసుతో ఆశీర్వచనం తల్లి. శ్రావణి, శ్రావణియా శ్రవణియా నీ పేరేం పేరు? శ్రావణియేనా? ఇది ఏ రోజు చేయాలి గురుగారు? ఓకే, ఈరోజు ఏ వారం అమ్మా? శనివారం. శనివారం కదా, మంగళవారం చేయమ్మా. ఓకే గురు. మంగళవారం చేయండి అమ్మా. వరంగల్ నుంచి మాట్లాడుతున్నారా మీరు? అవును గురుగారు. చాలా సంతోషం తల్లి, మంచి మనసుతో ఆశీర్వచనం. మీ అమ్మగారికి ఉద్యోగం వస్తుంది. మీ అమ్మగారికి ఉద్యోగం రావాలంటే నువ్వు ఒక పని చేయాలి, చేస్తావా? చెప్పండి గురుగారు. చేస్తా, ఖచ్చితంగా చేస్తా అని గురువు గారికి మాట ఇచ్చి తప్పొద్దు మరి. అస్సలు తప్పను గురుగారు, 100% నేను చేస్తాను. ఎస్, ఎలాంటి పరిష్కారం చెప్తానంటే నువ్వు ఊహించవు. అమ్మను మమ్మీ అంటున్నావు, ఆ మమ్మీ అనడు బంద్ చేయి. మీ అమ్మకు ఉద్యోగం వచ్చేస్తుంది. అది కష్టము, అలవాటైన ప్రాణం కదా. అమ్మను మమ్మీ అనడం ఈ క్షణం నుంచి బంద్ చేయి, ఈ క్షణం నుంచి ఆపి. మీ అమ్మగారికి ఉద్యోగం రాకపోతే వరంగల్ హైదరాబాద్ పెద్ద దూరం లేదు, నువ్వు నా దగ్గరకు వచ్చి ఏమంటారు దాన్ని కొట్లాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు తల్లి. జై గురు దత్త. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, జూబ్లీ పేరు. ఓకే లావణ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి నక్షత్రం చెప్పండి. తెలియదు మేడం, మా ఆయన గురించి. ఓకే, గురుగారు గారు మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. ఓకే, మీ ఆయన గురించి తెలుసుకోవాలంటున్నావు, మరి పెళ్లి ఎట్లా చేసుకున్నావమ్మా? అన్ని సంవత్సరాలు పెద్దవాళ్ళు చేశారు గురుగారు. పెద్దవాళ్ళు చేశారు, సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏంటంటే గురుగారు, డైలీ డ్రింక్ చేస్తాడు గురుగారు, రోజు గొడవనే. ఓకే, అసలు పెళ్లి అయినప్పటి నుండి కూడా ఏం సంతోషం లేదు. ఓకే, అమ్మ నాన్న లేరు, చనిపోయినారు. ఓకే, ఎప్పుడు సంతోషం అనే లేదు నా జీవితంలో. గోత్రం ఏంటమ్మా? కౌండిన్య గోత్రం గురుగారు. గౌడ్సా మీరు కూడా? అవును గురుగారు. ఎక్కడ ఉంటారు జూబ్లీ? పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గర ఉంటారు. వివాహం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 సంవత్సరాలు అవుతుంది. సంతానం ఎంతమంది? ఒక బాబు గురుగారు. ఆ బాబు ఎలా ఉన్నాడు? అంటే మాటలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి గురుగారు. మీ వంశానికి ఒక దోషం ఉందమ్మా, అది నేను చెప్తాను. అది ఎంత శీఘ్రంగా వీలుంటే అంత శీఘ్రంగా చేపించుకోండి. నాగదోషము అంటారు దాన్ని. ఆ నాగదోషము మీరు ఎలా చేస్తారంటే, మీకు పెద్ద దూరం వెళ్ళవలసిన పని లేదు. పెద్దమ్మ గుడిలో, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో నాగేంద్ర స్వామి దేవాలయం ఉంది ఉంది కదా. ఒక 8 మంగళవారాలు ఆ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి, కొబ్బరికాయలోనే బియ్యము నూనె రెండు కలపాలి. బియ్యము నూనె రెండు కలిపి ఒక కొబ్బరి ముక్కలో దాని నిండా పోసి అందులో దీపారాధన వెలిగించండి. నూనెతోటి తడిచినటువంటి బియ్యము కొబ్బరి ముక్కలో ఉండాలి, అందులో ఒత్తులు వేసి దీపారాధన వెలిగించి అమ్మకు ఆ దోషం తొలగించమనండి. 8 వారాలు నియమంగా పెట్టుకోండి అమ్మ, మీ కుటుంబంలో మార్పు వస్తుంది. కొడుకు విషయంలో కొంచెము మాటలు వస్తున్నాయి అన్నారు, వేరే ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా తొలగిపోతుంది. మీ వారు కొంత మార్పు వచ్చి ప్రేమతోటి ఆనందంగా సుఖజీవనం గడపడానికి అవకాశాలు కనబడుతున్నాయమ్మా. జై గురు. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక రీతి ఉన్నటువంటి సమస్యలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు, అలాగే ప్రేక్షకులకు కూడా చక్కటి ఆశీర్వచనాలు అందజేశారండి. ధన్యవాదాలు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు అనేక అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ మంచి మనసుతోటి మీ కుటుంబాలు దినదినంగా ఎదగాలని కోరుకుంటూ చాముండేశ్వరి గురుదత్త పీఠం తరపున ఆశీర్వచనాలు చెబుతూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇది వాళ్ళ శతమానం భవతి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.